సో ఇక్కడ ఏబిసిడి ఇస్ డ్రాన్ టు సర్కమ్స్క్రైబ్ ఎ సర్కిల్ సర్కిల్కి బయట క్వాడ్రిలేటరల్ ఇచ్చాడు త్రూ దట్ ఏబి ప్లస్ సిడి ఈక్వల్స్ టు ఏడి ప్లస్ ఇక్కడ తప్పు బీసీ సో ఇక్కడ సర్కిల్ క్వాడ్రిలేటరల్ని సర్కమ్స్క్రైబ్ చేయట్లేదు క్వాడ్రిలేటరలు సర్కిల్ని సర్కమ్స్క్రైబ్ అంటే చుట్టడం అన్నమాట చుట్టి పెట్టుకోవడం చాలా సింపుల్ ప్రూఫ్ సర్కిల్కి ట్యాంజెంట్స్ రెండు కూడా ఈక్వీ డిస్టెన్స్లో ఉంటాయి దేర్ఫోర్ ఒక పాయింట్ నుంచి ఇవి రెండు ఈక్వల్ సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక ట్యాంజెంట్ పాయింట్ కనిపిస్తుంది ఇక్కడ ఒక ట్యాంజెంట్ పాయింట్ కనిపిస్తుంది ఇక్కడ ఒక ట్యాంజెంట్ పాయింట్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఒక ట్యాంజెంట్ పాయింట్ మనకి కనిపిస్తుంది అండ్ దే ఆర్ ఆల్ ఈక్వల్ ఇప్పుడు నేను అదే రాస్తాను ఇక్కడ సో సర్కిల్కి ఒక పేరు పెడదాం పీక్యూఆర్ఎస్ కొల్లినియర్ పాయింట్స్ సారీ దీన్ని కొల్లినియర్ పాయింట్స్ అనకూడదు ఆన్ ది సర్కిల్ ఉన్న ఆల్ ది పాయింట్స్ని కాన్సైక్లిక్ అంటాం సో పీక్యూఆర్ఎస్ అనే కాన్సైక్లిక్ పాయింట్స్ వల్ల సర్కిల్కి ఆ పేరు పెడతాను సో ఈ సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ ఏ ఎక్స్టర్నల్ పాయింట్ సో ఏపీ ఈక్వల్స్ ఏఎస్ ట్యాంజెంట్స్ డ్రాన్ ఆన్ ది సర్కిల్ ఫ్రమ్ వన్ సింగిల్ ఎక్స్టర్నల్ పాయింట్ ఏ సో పాయింట్ ఏబిసిడికి ఐ హ్యావ్ రిటర్న్ ద సేమ్ థింగ్ నౌ యాడింగ్ ఆల్ ది ఫోర్ ఈక్వేషన్స్ 1, 2, 3, 4 ఇప్పుడు ఇక్కడ ఇలా చేస్తే రాయకూడదు ఇలా రాస్తే తప్పు అవుతుంది మన లెక్క ఏంటి రాస్తే రైట్ అవుతుందో చూడండి ఇక్కడ క్యూసీని డిఆర్తో నేను కలపలేను సిఆర్ని డిఆర్తో కలిపితే నాకు సిడి వస్తుంది దేర్ఫోర్ దీన్ని ఇటు రాయడం అనేది కరెక్ట్ నేను కావాలనే మిస్టేక్ ఎందుకు రాశాను అంటే మిస్టేక్ ఏంటి రాయకూడదో జామెట్రీలో ఎప్పుడు కూడా మనం ఏం చెయ్యాలో ఎంత బాగా తెలియాలో ఏం చేయకూడదో కూడా అంతే బాగా తెలిస్తే కానీ ప్రూఫ్లు ఎప్పుడు రావు ఇక్కడ పాయింట్స్ మనకి క్లారిటీ వచ్చేసింది ఇది ఏబి ఇందులో నుంచి మనకి సిడి ఇందులో నుంచి ఏఎస్ఏమో ఇక్కడ ఉంది బీక్యూఏమో ఇక్కడ ఉంది ఇప్పుడు దీన్ని ఏం చేద్దామో చూద్దాం ఇవి రెండు చూడండి ఒకసారి ఏఎస్ డిఎస్ ఉన్నాయి కదా సో దానిలోంచి మనకి ఈ రెండిట్లోంచి మనకి ఏడి ఎట్లా అయితే వచ్చిందో ఇందులో నుంచి మనకి ఏం ప్రాబ్లం లేదు బీసీక్యూసి ఇస్ ఈక్వల్ టు బీసీ మనకు కావాల్సిన ప్రూఫ్ హెన్స్ వచ్చేసింది